హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమి మేనిఫెస్టో విడుదలకు ముందు పెద్ద తతంగమే నడిచిందట. కూటమి మేనిఫెస్టో 4 గంటలు జాప్యం జరిగింది. దీని వెనుక పెద్ద తతంగమే జరిగిందని కూటమి విశ్వసనీయ వర్గాల సమాచారం. April 30 మధ్యాహ్నం 12 గంటలకు కూటమి మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు నివాసంలో విడుదల చేస్తారని ఒకరోజు ముందే మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం నుంచి మీడియాతో పాటు రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూడసాగింది. ఇదిగో అదిగో అంటూ తీవ్ర జాప్యం చేశారు. ఈ 4 గంటల మధ్యకాలంలో ఏం జరిగిందని ఆరా తీయగా పెద్ద తతంగమే చోటు చేసుకున్నట్లు తెలిసింది. మేనిఫెస్టో విడుదలకు సంబంధించి మోదీ పెద్ద ఫోటోను ఫ్లెక్సీలో పెట్టినట్లు సమాచారం. అయితే మేనిఫెస్టోలో భాగస్వామ్యం లేని తమను ఎందుకు తెరపైకి తెస్తున్నారని చంద్రబాబు, పవన్లను బీజేపీ పెద్దలు నిలదీసినట్లు తెలిసింది. మీడియా కాన్ఫరెన్స్లో పెట్టే ఫ్లెక్సీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ఫోటో పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చి మరీ దానిని మార్చేశారని సమాచారం. అలాగే మేనిఫెస్టో విడుదలకు తాము హాజరయ్యేది లేదని చంద్రబాబు, పవన్లకు బీజేపీ పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో వాళ్ళిద్దరూ షాక్ గురైనట్లు తెలిసింది. ఇలాగైతే తమ మేనిఫెస్టోకు విలువ ఉండదని బీజేపీ పెద్దలకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. తామేం చేయలేమని, మేనిఫెస్టో అమలు మంచి చెడులకు మీరే బాధ్యత వహించాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ పరిణామాలని ఊహించని చంద్రబాబు, పవన్కు అసలేం జరుగుతుందో అర్థం కాలేదట. చివరికి ఎంతో ప్రాధేయపడి బీజేపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ను పాల్గొనేలా బీజేపీ పెద్దల్ని ఒప్పించారు. అందుకే మేనిఫెస్టో ప్రతిని ఆయన టచ్ చేయడానికి కూడా ఇష్టపడిన వైనాన్ని అందరూ చూశారు. ప్రెస్ మీట్ 4 గంటల జాప్యం వెనుక ఇంత తతంగం జరిగిందన్నమాట.